वेलकम बैक टू सिटी न्यूज़। तेनाली बार असोसिएशन आध्वर्यंलो स्थानिक कोर्टुल प्रांगणंलो बदलीपै वेळ్తున్న న్యాయమూర్తులకు ఆత్మీయ వేడుకలు సన్మాన సభను నిర్వహించారు। బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ టి రామచంద్రుడు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే వాణి, प्रिंसिपल जूनियर सिविल जज शेख अब्दुल शरीफ, फर्स्ट एडिशनल जुडिशियल फर्स्ट क्लास मजिस्ट्रेट मोहम्मद रहमतुल्लाला आत्मीय वीडकोलु सन्मान सभनु निर्वहिंचारु। कार्यक्रमानिकी बार असोसिएशन अध्यक्षुलु मंदलपु वेणुगोपालराव अध्यक्षत वहिंचारु। ఈ సందర్భంగా సభను ఉద్దేశించి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి మాలతి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా విధి నిర్వహణలో చక్కని ప్రతిభ కనబర్చి బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులు భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు। మనకు ఉన్న దాంట్లో హెల్ప్ చేయాలన్నది మంచి ఇంటెన్షన్ తో చేస్తారు। ఇప్పుడు మీరందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన మీ అందరి గుండెల్ని ఆయన విన్ చేసుకొని వెళ్తున్నారు। सो रामचंद्रुडिकि एट्ला इक्कड पोक्सो कोर्ट खाली पेट्टां काबट्टि नेक्स्ट इयर अन्नट्टु पोक्सो कोर्टुकि वस्तारु। इक्कडिकि वच्चे मुंदे नेनु अडिगा, बाबू तेनाली एट्ला उंटदंटे, मेडम असलु द बेस्ट स्टेशन अन्नारु। अन्नट्टुगाने मी अंदरि कोऑर्डिनेशन चाला बागुंदि, कानी मा ब्रदर नि मिस् अवुतुन्नानु। एमुंदि विजयवाडे कदा, ओक गंट चूडालंटे पोयि चूसेसि वस्तानु। इंका शरीफ गारि गुरिंचि चेप्पालंटे, नेनु शरीफ गारु कडपलो चेसाम, अन्न लक्कीरेड्डिपल्ली, नेनु डीएलएसए सेक्रेटरी कडप। ఎప్పుడే గాని షరీఫ్ గారు ఎట్లున్నారు అదే అంటే అంత సీరియస్ గా మాట్లాడుకుంటా లాస్ట్ జోక్ వేస్తారన్నమాట। ఎలా చేద్దాం అబ్బా దట్టు ఒక హైకోర్టు జడ్జ్ గారన్నా కూడా అంత జాగర్తక చేసుకోవాలి, మన టీం కంతా ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోవాలి అన్నట్టు మేము ఆలోచించాం। అన్న తర్వాత నైట్ 9 సార్ రింగ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ గారికి, తర్వాత మా బ్రదర్స్ అందరికి రింగ్ చేశాను, బాబు ఇట్లంట మరి ఒక్క రోజే మనకి మిగిలిందంటే। వాళ్ళు ఒకటే అన్నారు, సిస్టర్ మనమందరం కలెక్టివ్గా యూనిటీగా చేద్దాం, అదంతా మన ఫంక్షన్ అని చెప్పి వాళ్ళందరూ లైసెన్స్ పెట్టుకొని కోఆర్డినేట్ చేశారు। అదే విధంగా బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులు మాట్లాడుతూ, తెనాలి కోర్టుల ప్రాంగణంలో పనిచేయడం చాలా సంతోషదాయకమని, కేసుల సత్వర పరిష్కారంలో న్యాయవాదులు సహాయ సహకారాలు ఎనలేనివని కొనియాడారు। అలాగే పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ, తెనాలి కోర్టులకు వచ్చే న్యాయమూర్తులు బారన్ బెంచ్ రిలేషన్ను విశేషంగా అనుసరిస్తున్నారని, అదే విధంగా కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు కూడా సహకరిస్తున్నారని అన్నారు। బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులను దుసన్వ పూలమాలలతో ఘనంగా సత్కరించారు। ఒక బాధగా ఉంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆమె పోయి పక్కనే విజయవాడలో ట్రాన్స్ఫర్ అయినాము। బదిలీ అనేది న్యాయమూర్తుల విధిలో భాగం, అంటే మూడేళ్ళకు మీకందరికీ తెలుసు, మూడేళ్ళకి తప్పనిసరి డేట్ కూడా మారదు, ఒకసారి డేట్ కూడా మారదు, మూడేళ్ళు అటు కానీ ఇటు కానీ కరెక్ట్గా డేట్ కూడా పడిన సందర్భాలు చాలా ఉన్నాయి। ఎందుకంటే 2005లో నేను గుంటూరులో నర్సరాపేటలో పనిచేయడం ఫస్ట్ స్టార్టింగ్ జేఎఫ్సీ పీడిఎంగా పోస్ట్ అయిన 2005 నుంచి 6 స్టేషన్ 7 స్టేషన్ ఇప్పుడు 8 స్టేషన్ ఉంటాయి నాకు తెలిసి। ఇక్కడ కరోనా పీరియడ్లో రావడము, అదిగాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చాం, ఏదైతే తెనాలి పడిందని సంతోషమే। ఎందుకంటే తెనాలి మా ఆఫీసర్స్ అందరూ కూడా కాంపిటీషన్, అది ప్యారడైజ్ మాది, ఇక్కడ జుడిషియల్ ఆఫీసర్స్ ప్యారడైజ్ మాది, ఆఫీసర్స్ అంతా కూడా తెనాలి కోరుకుంటారు, పడిందన్న సంతోషం ఒకటి, అంటే కరోనా పీరియడ్లో ట్రాన్స్ఫర్ చేసిన బాధ ఒకటి, సంతోషం బాధ రెండింటిలో వచ్చాను ఇక్కడికి। బ్యారెన్ చేస్తే ఒక 50 కూడా రావచ్చు, నేను దక్కన్ అని చెప్పి నా ఫ్రెండే వాడితో మాట్లాడతాను। నేను మా సిస్టర్ ద్వారా ఆగస్టు 15కి ఆ పిల్లలందరికీ, నా జూనియర్ అడ్వకేట్స్ నా ఫేవరెట్స్ అందరికీ మీరు ఆ పుస్తకాలు। కార్యక్రమంలో 2వ అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సీత, బార్ ఉపాధ్యక్షుడు కంచర్ల రాజశేఖర్, కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు గడ్డిపాటి రాంబాబు, వెలినేని రాఘవయ్య, చందు వెంకటేశ్వరరావు, మహిళా న్యాయవాదులు జగదీశ్వరంబ, తాడిపోయిన శ్యామలాదేవి, రాజ్యలక్ష్మి, పిఎస్జే, ఏపీపి ఎలిజబెత్ రాణి, జూనియర్ న్యాయవాదులు, గుమస్తాలు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నవ్యాంధ్రప్రదేశ్ రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చి జగన్ వచ్చాక మహిళా రైతులు రోడ్డుకు ఈడ్చబడి తాకరాని చోట తాకి అరెస్టులు చేస్తే లేవని గొంతులు, ఈరోజు వాళ్ళదాకా వచ్చేసరికి పోలీసులపైనే దాడి చేసే వరకు వచ్చిందని జగన్ తల్లి సోదరి వైఎస్ విజయమ్మ షర్మిలను ఉద్దేశించి తెనాలి తెలుగు మహిళలు ఎద్దేవా చేశారు। బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నబతిని జయలక్ష్మి, తెనాలి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు పర్చూరి రమ్యలు మాట్లాడారు। మరి ఆంధ్రప్రదేశ్లో 2019లో 2014లో రాజన్న బిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి, రాజన్న బిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి
ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసింది తల్లి మహాతల్లి చెల్లి అలాంటి మహాతల్లిని ఈ రోజున పక్కన పెట్టేశాడు తల్లిని పార్టీ నుంచి కూడా అధ్యక్షురాల పదవి నుంచి బయటికి నెడితే తల్లి చెల్లి వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టారు ఆవిడ పోలీసులు అడ్డుకున్నారంట తెలంగాణలో ఆడబిడ్డలకి అసలు అన్యాయం జరిగిపోతుంది పోలీసులు అక్కడ చేతులు వేశారు ఇక్కడ చేతులు వేశారని తల్లి కూతురు రోడ్డు మీదకి వచ్చి పోలీసుల్ని కొట్టడం కూడా మనం చూసాం అమ్మా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను నిన్ను అంటే అమరావతి ప్రాంతంలో ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదమ్మా భూములు ఇచ్చి మరి వాళ్ళు కడుపుల్లో తన్ని జుట్టుబట్టి బయట లాక్కి ఈడ్చుకెళ్తున్నప్పుడు ఈ తల్లి చెల్లి ఏమయ్యారు ఏ నీ అన్న ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏపీలో రావణ కాష్టం చేస్తుంటే ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా ఆడవాళ్ళని పోలీసులు కేసులు పెట్టి రోడ్డు మీద లాక్కెళ్తుంటే కూడా మాట్లాడని ఈ తల్లి విజయమ్మ ఈరోజు నీ కూతురికి విషయం వచ్చేసరికి నీ కూతురు ఒక్కటే ఆడ కార్యక్రమంలో పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు దేవినేని రమాదేవి కౌన్సిలర్లు బొయ్యపాటి అరుణ దివి అనిత శాంతకుమారి మీనా అల్లం లక్ష్మి దంటు కామేశ్వరి పార్టీ నేతలు కంచర్ల ఏడుకొండలు గుమ్మడి ప్రసాద్ నాగభూషణం శివ రాజు తదితరులు పాల్గొన్నారు ఎక్కడెక్కడో పోలీసులు తాకుతున్నారు మమ్మల్ని ఏంటేంటో మేము ఇబ్బంది పడిపోయాం అందుకే మేము చేయి చేసుకోలేదు చెయ్యి తాక్కుంటూ వెళ్ళిందని ఏంటమ్మా ఈ చెయ్యి తాక్కుంటూ వెళ్ళిందా మరి ఆ రోజున అమరావతి రైతుల్ని చీరలు ఊడిపోయేలాగా కాళ్ళు పట్టుకొని ఈడ్చుకెళ్తుంటే మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అమ్మ కూతురు ఏమైపోయారమ్మా మరి ఆ రోజున మహిళలు కాదా అంటే నీ బిడ్డకి కష్టం వస్తే నువ్వు వచ్చి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యని వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అని చెప్పి నువ్వు మాట్లాడతావు బాగానే ఉంది నువ్వు మాట్లాడడం నీ కూతురికి దెబ్బతెలితే నువ్వు మాట్లాడడం మేము తప్పని అనట్లేదు కానీ మరి ఆ రోజున అంతమంది మహిళల్ని కడుపుల మీద పోలీసులు కొడుతూ నీ కొడుకు అన్ని దౌర్జన్యాలు చేస్తుంటే మరి ఆ రోజున చెప్పావా నీ కొడుక్కి తప్పు జరుగుతుంటే ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు నీ కొడుకు చేస్తుంది ఇక్కడ తప్పులు కాదా దౌర్జన్యాలు కాదా దాడులు కాదా ఆడవాళ్ళ మీద కూడా ఎన్ని రకాల దాడులు చేయాలో అన్ని రకాల దాడులు చేస్తా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు అనుబంధ సంఘాల సంయుక్తంగా నాలుగవ చలివేంద్రాన్ని కొత్తపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని పోస్ట్ మాస్టర్ తిరుపతమ్మ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భాస్కర్ని శ్రీనివాసరావు ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాలి శేషాచలం తూనుగుంట్ల సుబ్బారావు సివి రమణ కొల్ల గురునాథ గుప్తా కర్పూరపు రఘునాథ గుప్తా మధ్య రామకోటేశ్వరరావు ఆతుకూరి పూర్ణచంద్రరావు ఎంఎస్ఆర్ గుప్తా చుండూరు శివప్రసాద్ కొండవీటి లక్ష్మి పద్మావతి మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు ఈరోజు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ తెనాలి పట్టణ ప్రాంతంలో 30 చోట్ల ప్రజల కోసం అని చెప్పేసి వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించడం కోసం తెనాలి పట్టణ ప్రాంతంలో 30 చోట్ల ఇట్లాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అది నిజంగా చాలా అభినందించదగిన విషయం ఈ అందులో ఒక ప్రాంతంగా మా హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కూడా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పరోక్షంగా వారు చేసే ఈ మంచి కార్యక్రమంలో మాకు కూడా కాస్త భాగస్వామ్యం కల్పించారు దానికి కృతజ్ఞత బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఆది శంకరాచార్యుల జయంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మన తెనాలికి చెందిన అపర జ్యోతి బ్రహ్మశ్రీ భాగవతుల దక్షిణామూర్తికి సత్కార కార్యక్రమం నిర్వహించారు ప్రతి హిందువు శంకర విజయాలు చదవాలి వినాలి ఈ రోజు సనాతన ధర్మం బ్రతికి ఉండటానికి కారణం ఆది శంకరాచార్యులేనని అన్నారు ఆది శంకరాచార్యుల జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ పురోహిత స్మార్త పండితులందరినీ బ్రాహ్మణ పరిషత్ ఘనంగా సత్కరించింది కార్యక్రమానంతరం పురవీధుల వెంబడి నగర సంకీర్తన చేస్తూ జై జయ శంకర హరహర శంకర అంటూ అనేక మంది శంకరాచార్యుల వారి కీర్తనలు పట్టణం మారుమోగే విధంగా గానం చేస్తూ నగర సంకీర్తనలు చేశారు శంకర జయంతి రోజున మరి అగ్నిహోత్రంతో సమానమైన మరి భాగవతుల దక్షిణామూర్తి గారికి చిరు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా బిందు గారు వచ్చి శంకర భగవత్వాదుల మహారాజ్ మీద చిన్న కీర్తన పాడటం మా అందరికీ ఎంతో అదృష్టంగా ఉంది ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరి ఈ వైశాఖ మాసం మామిడి పండు తినాలి అంటే ముందుగా శంకర జయంతి చేసుకొని శంకరాచార్య వారికి నివేదన చేసిన తర్వాత తినాలనేది బ్రాహ్మణ పరిషత్ యొక్క ఉద్దేశము ఆ సందర్భంగా విచ్చేసిన అందరికి కూడా మామిడి పళ్ళ పంపిణీ జరుగుతోంది ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో ఎంతోమంది జయంతులు ప్రముఖుల జయంతులన్నీ వైశాఖ మాసంలోనే పరశురామ జయంతి మనం చేసుకున్నాం ఈరోజు రామానుజుల వారి జయంతి శంకర జయంతి భగీరథ జయంతి రాబోతోంది ఇలా పెద్ద నృసింహ జయంతి హనుమ జయంతి అనేక జయంతులకి విశేషమైన మాసం ఈ వైశాఖ మాసము ఈ వైశాఖ మాసంలో చేసే ప్రతి దానము కూడా అక్షయంగా మనల్ని కాపాడుతుందనేది
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెద్దిరాజ్ సత్యనారాయణ, అధ్యక్షులు పరాశ్రం వెంకట రామగోపాల్, కార్యదర్శి పోతావచ్చుల పురుషోత్తమ శర్మ, ఉపాధ్యక్షులు తృప్తి దత్తాత్రేయ శాస్త్రి, వంగల మాధవరావు, చెన్నాప్రగడ శ్రీనివాస్, దావులూరి శ్యామ్ సుందర శర్మ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, మాగంటి చిన్నశాస్త్రి, కావూరి సత్యనారాయణ, భాగవతుల రామకృష్ణ, సత్యజ్ఞాన ప్రసన్నాంబ, మంత్రవారి హిమబిందు, లక్కరాజు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. శంకర జయంతి సందర్భంగా ఎంతోమందికి బ్రాహ్మణ పరిషత్ తరఫున వారు ఈ యొక్క ఏదో ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సాటి బ్రాహ్మలందరినీ కూడా తీసుకొచ్చి వారి యొక్క గొప్పని వారి యొక్క ఖ్యాతిని అందరికీ తెలియజేసే విధంగా ఇటువంటి సత్కార కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. కిందటిసారి 2003లో ప్రతాపగిరి సాయి గారిని ఇలా సత్కరించుకున్నామండి. అపర కార్యక్రమాలు చేయించే వాళ్ళల్లో ఈ రోజున మిమ్మల్ని కూడా మేము సత్కరించుకోవాలనుకుంటున్నాం. మీరు కూడా వచ్చి మాకు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొని మీ సాటి బ్రాహ్మణులను కూడా తీసుకొచ్చి మేము ఇచ్చేటువంటి తృణమోపణము ఆ తాంబూలం అనేది వాళ్ళకి అందేలా చూడటం మాకు ఇష్టంగా ఉంటుంది. ఈ తరఫున ఈ పరిషత్ తరఫున చేసే ఏ తాంబూలమైనా ఏ పైసా అయినా కూడా అందరికీ పేదోడి కడుపు నింపి అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహించిన అన్నా క్యాంటీన్ నందు ఎన్ఆర్ఐ కాలేజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం మా తెనాలి నియోజకవర్గ మా అన్న మా నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోద్బలంతో 250 రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమం పేదల కోసం కొనసాగిస్తున్నారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని అవరోధాలు కల్పించినా మొక్కవోని ధైర్యంతో పేదవాళ్ళ కడుపు నింపడం కోసం మా అన్నగారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజీ తరఫున ఈ అన్నా క్యాంటీన్లో భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల పేరు చెప్పి 150 కోట్లు దోచిన ఘనత రాష్ట్రంలో మన ఎమ్మెల్యేదే, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులకు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.